అందరికీ నమస్కారం అండి మనసులోని కోరికలను ఆ దేవాలయంలో వినాయకుని చెవిలో గనక చెప్పినట్లయితే నెరవేరే బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ వేడుకున్నామంటే చాలు కోరిన కోరికలను గణపతి నెరవేరుస్తాడు విఘ్నాలకు అధిపతిగా పూజలందుకునే గణేశుడిని గణేషుడిని దేవతలు కూడా నిత్యం ఆరాధిస్తూ ఉంటారు ఈ గణేషుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు ఎప్పుడూ అండగా నిలిచి ఉంటాడు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుణ్ణి పూజించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి ఈ ఆలయాన్ని క్రీస్తు సగము ఎనిమిది వందల నలభై సంవత్సరంలో చాళుక్యులు నిర్మించారు ఈ ఆలయంలోని స్తంభాలపైన చాళుక్యల కాలం నాటి శాసనాలు లిఖించారు అప్పట్లో దేవాలయము భూమిలోనే ఉండేదట పంతొమ్మిదో శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని తెలియజేస్తాడు తర్వాత భక్తుడు గ్రామస్తులకి విషయం చెప్పి ఆలయాన్ని వెలికి దియటంతో స్వామివారు బయటపడ్డారు భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయకుడి విగ్రహము పెరిగినట్లు అక్కడ భక్తులు చెప్తుంటారు ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకుంటూ ఉంటారు ఇలా వినాయకుడి చెవిలో కోరికలను చెప్పి ముడుపు కట్టినట్లయితే తమ కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు ఇక్కడున్న నందీశ్వరుడిని భూలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి అలాగే ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఒక రకమైన దివ్యానుభూతి కలుగుతుంది వీరభద్రుడితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ ఏటా గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు ఇక్కడ ఆలయంలో గణపతి హోమం చేయించినట్లయితే స్వామివారు వారికి అండగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం